వేప చెట్టు మొదట్లో ఇది చల్లి రండి, ఇది చల్లి వచ్చినా మీరు దీన్ని పెట్టినా సరేనండి, మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది. మీరు జీవితంలో అధికంగా కష్టం అనుభవిస్తూ ఉన్నా సరే, ఎక్కువగా కష్టాలు వస్తున్నాయని మీరు బాధపడుతున్నా సరేనండి, ఇది చల్లటం వల్ల మీరు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారనమాట. వేప చెట్టు దగ్గర ఇది చల్లటం వల్ల, ఇది అంటే చాలా వరకు కూడా అండి, ఇది పెట్టడం వల్ల మీకు మంచి శుభ ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారు. ఈ పరిహారం మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా వేప చెట్టు గురించి మనం చెప్పుకోవాలంటే, వేప చెట్టు దేవతా వృక్షం కదండి, అంటే దైవంతో సమానం అనమాట, లక్ష్మీదేవి స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. వేప చెట్టుని పూజిస్తే చాలు మనం లక్ష్మీదేవిని పూజించినట్టే అనుకుంటూ ఉంటాము. కొన్ని చోట్ల మనం గుళ్ళల్లో చూస్తూ ఉంటాం కదండి, ఏంటంటే మనకు నార్మల్గా వచ్చేసి రావి చెట్టు వేప చెట్టు రెండు ఒకటే దగ్గర ఉంటాయి. రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు, వేప చెట్టు అంటే లక్ష్మీదేవి. ఈ రెండు చెట్లని మనం పూజిస్తే ఇద్దరిని అంటే లక్ష్మీనారాయణను మనం పూజించినంత పుణ్యఫలం మనకు దక్కుతుందనమాట. ఇద్దరిని మనము చక్కగా ఆరాధించినంత ఫలం మనకు కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. నార్మల్గా కొన్ని చోట్ల ఏంటంటే వేప చెట్టు దగ్గర కొన్ని గుళ్ళు ఉంటూ ఉంటాయి, కొన్ని గుళ్ళ దగ్గర పూజలు చేస్తూ ఉంటారు, పూజారి గారు కూడా ఉంటూ ఉంటారు, కానీ విపరీతంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా కొన్ని వేప చెట్ల దగ్గర. ఎందుకంటే వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి వేప చెట్టు దగ్గర అండి ఇది మీరు పెట్టినా, దీన్ని మీరు చల్లినా మీకు ఇక తిరుగుండదు జీవితంలో అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఎదుర్కొంటున్న మీ జీవిత కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారు. అది దేని పరంగానైనా పర్వాలేదండి, దేని పరంగానైనా సరే మీరు ఎక్కువగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, జీవితంలో మేము కష్టాల నుంచి అలసిపోయామండి, ఈ కష్టాలు ఇక మాకు వద్దు అనుకునే వారండి, తప్పక ఈ పరిహారం అయితే చేయండి. అలా చేసుకోవటం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ కష్టాలు తగ్గుతాయి, మీరు ఒక స్థితిగతికి వస్తారు, ఒక స్థాయికి రాగలుగుతారు. మీ జీవితంలో మీరు ఏవైతే కష్టాలను ఎదుర్కొని ఎక్కువగా ఇబ్బంది పడి బాధపడిపోతున్నారో వాటి నుంచి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుందన్నమాట. ఏమీ లేదండి, మనం ఏంటంటే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మన జీవితం బాగుంటుందన్నమాట. మనకు మన ఇంట్లో ఉండే కష్టం కానీ నష్టం కానీ భరించలేక సమస్య కానీ ఏదైనా సరేనండి, ఎక్కువగా ఇబ్బంది ఉంది, ఎన్ని పరిహారాలు చేసినా మాకు అస్సలు కూడా అవి సిద్ధింపబడటం లేదు, వాటి యొక్క పరిహారం చేస్తున్న కానీ వాటి ఫలితం మాకు రావటం లేదండి అనుకుంటున్నారా, అయితే ఖచ్చితంగా అండి ఈ ఒక్క వేప చెట్టు పరిహారం చేయండి, తప్పకుండా ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఏమీ లేదండి, వేప చెట్టు దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు ఈ వస్తువులను తీసుకెళ్ళి అక్కడ చల్లితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఖచ్చితంగా మనం వెళ్ళి ఇది పని అంటే వేప చెట్టు దగ్గర చేసి మనం ఇంటికి వచ్చేలోపు మన దారి ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందన్నమాట. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మనము వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు రాగి చెంబుని ఖచ్చితంగా తీసుకోవాలి. రాగి చెంబులో మంచి నీళ్లను పోయండి. పోసేసిన తర్వాత అందులో కొంచెం కుంకుమ పసుపు పోసేసిన తర్వాత కాస్త పచ్చకర్పూరాన్ని వేసేసి అందులో కొంచెం ఏంటంటేనండి ధనియాల పౌడర్ ఉంటుంది కదండి మన ఇంట్లో, అది కూడా వేసేసి కాస్త పంచదారను పోసేయండి. పోసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పోసేయండి. పోసేసి మీరు సంకల్పం చెప్పుకోండి, అమ్మా మాకు ఈ కష్టాలున్నాయి, మేము చాలా కష్టాలను పడుతున్నాము, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు తల్లి, మేమేం చేస్తే మా కష్టాలు తీరిపో మేము కూడా కుబేరులాగా బ్రతకగలుగుతాము, కష్టాల నుంచి మేము ఎలా బయటపడాలమ్మా అనేసి సంకల్పం చెప్పుకోండి. ముందు వెళతారు కదా, చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే చెట్టుకు నమస్కరించుకుని మీ సమస్య చెప్పుకొని చెట్టు మొదట్లో ఈ నీళ్లను పోయండి. పోసిన తర్వాత ఏంటంటేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి, నీళ్లు పోసిన తర్వాత మనము ఏమేం కలుపుతున్నాము, అందులో కుంకుమ పసుపు కర్పూరం పొడి, అలానే కాకుండా ఏంటంటే మనము ఈ యొక్క పంచదార, అలాగే కాకుండా కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి ఏంటంటే ధనియాలతో మనం పరిహారం చేస్తే లక్ష్మీదేవికి పరిహారం చేసినంత ఫలితం వస్తుందన్నమాట. ధనియాలు చాలా వరకు కూడా అమ్మవారి స్వరూపంగా చెబుతూ ఉంటారండి ఖచ్చితంగా. కాబట్టి చిటికెడంత ధనియాల పౌడర్ తీసుకోండి, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం పొడి, అలాగే కాకుండా కొంచెం అర స్పూన్ అంత పంచదారని తీసుకోండి. ఒక్క స్పూన్ పోసేసినా పర్వాలేదండి, అలా కూడా పోయొచ్చు. అలా కూడా పోసేసి ఆ యొక్క నీటిని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పోయాలన్నమాట. వెళ్ళగానే మీరు వేప చెట్టు మొదట్లో పొయ్యకండి, ప్రదక్షిణలు చేసిన తర్వాత వేప చెట్టు మొదట్లో నీళ్లను పోసేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి, మా కష్టాలు తీరిపోవాలి, జీవితంలో మేము ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలి, మా ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోవాలి, మాకు ధనం ఎప్పుడు కూడా రావాలి, చాలా వరకు కూడా మేము బాధపడుతున్నాము, భరించలేని కష్టాలను అనుభవిస్తున్నాము, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదనేసి ఇలా సంకల్పం చెప్పేసుకొని చక్కగా ఆ నీళ్లను పోసేసిన తర్వాత ఏంటంటేనండి చెట్టు మొదట్లో మట్టి తడుస్తుంది కదా, అంటే ఇప్పుడు ఒకవేళ మనకు
అక్కడ పూజి చెట్టు పూజింపబడుతుందంటే ఏం కాదండి, ఇంకా కుంకుమ పసుపు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఖచ్చితంగా అండి, వేప చెట్టు ఉన్న దగ్గర ఏంటంటే గండు చీమలు ఉంటూ ఉంటాయి. నార్మల్గా చీమలు ఉంటూ ఉంటాయి, నల్ల చీమలు ఉంటాయి, ఎర్ర చీమలు ఉంటాయి, గండు చీమలు అంటూ ఉంటాం కదా, అవి కూడా ఉంటూ ఉంటాయి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా. మనం వీటన్నిటిని పోస్తున్నాం, అందులో పంచదారను పోసాం కాబట్టి ఆ నీళ్లను ఎక్కువగా ఏంటంటేనండి, ఆ యొక్క పంచదార నీళ్లను ఆ చీమలు తీసేసుకుంటాయన్నమాట. అంటే పంచదార అంటే చీమలకు చాలా ఇష్టం ఉంటుంది కదా. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం కోరిక చెప్పుకున్నాం, మన బాధని అంటే మన యొక్క బాధ దుఃఖము దరిద్రం అన్నీ కూడా మనతో పెట్టుకొని తీసుకెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోస్తున్నాం కాబట్టి అవి మూగజీవాలు కాబట్టి అవి ఏంటంటే ఆ నీటిని అవి తాగుతాయి, తీసుకుంటాయి కాబట్టి, తింటాయి కాబట్టి మనకు మంచి శుభ ఫలితం వస్తుంది. అలానే కాకుండా మనం చక్కగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము, మన కోరిక కూడా తీరటం జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటామో అది జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా పోసిన తర్వాత మట్టి తడుస్తుంది కదా, ఆ మట్టిని కాస్త తీసేసుకొని కంఠం దగ్గర నుదుటి భాగాన బొట్టులాగా ధరించండి. మీ ఇంట్లో ఉన్న వారికి కూడా కొంచెం కంఠం దగ్గర ఇలా నుదుటి భాగాన, అది మట్టి కదండి, కనిపించదండి, మనం బొట్టుగా ధరించిన చాలామంది కూడా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా మనం అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం బొట్టుని ధరిస్తున్నాము, దైవంతో సమానమైన బొట్టు, మట్టి కానీ అది బొట్టు కిందికే వస్తుంది కదా. అంటే కొంచెం తీసేసుకుని కంఠం దగ్గర మీ యొక్క నుదుటి భాగంలో పెట్టుకోండి. నుదుటి భాగంలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే కంఠం దగ్గర పెట్టేసుకుని వదిలేయండి. ఇలా మీరు కొంచెం మట్టిని తీసుకెళ్ళి పెట్టుకోండి. అప్పటికప్పుడు పెట్టేసుకుంటే సరిపోతుంది, కానీ మన కోరిక ఖచ్చితంగా 24 గంటల్లో తీరిపోతుందండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనం కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము, మనకు సులభమైన మార్గాలు అనేవి తెలుస్తాయి. కష్టాలను ఎలా తీర్చుకోవాలి, లక్ష్మీదేవి ముందుండి మనని ఒక దారికి తీసుకొస్తుంది అన్నమాట. కాబట్టి చెట్టు మొదట్లో ఇది ఖచ్చితంగా పోసిరండి. మీ ఇంట్లో నుంచే కదా అన్ని వస్తువులను మనం తీసుకోబోతున్నాము, అంటే మన ఇంట్లో నుంచే కదా మనం అన్ని వస్తువులను తీసుకొని పోతున్నాము. ఏంటంటే కుంకుమ పసుపు ఇవన్నీ మన ఇంట్లోవే కదండి, మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళి మనం చెట్టు మొదట్లో పోస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట మనం ఏం కష్టం పడుతున్నాము, ఏ బాధ ఉంది, ఏ ఇబ్బందిని మేము ఎదుర్కొంటున్నాము, ఏం చూస్తున్నాము, మన ఇల్లు ఎలా గడుస్తుంది, మన ఇంట్లో ఏముంది అనేది అంతా కూడా అమ్మవారికి ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. అలా తెలిసిన అప్పుడు అమ్మ ఖచ్చితంగా మన సమస్యని బాధని తీర్చేస్తుంది. ఇక అలాగే కాకుండా డబ్బు సమస్యలతో మీరు కొట్టుమిట్టాడుతున్నా, డబ్బు సమస్యలతో అధికంగా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి, ఇలా చేయండి. ఏమీ లేదండి, మీరు కొంచెం ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకోండి, రెండు తీసుకెళ్ళొచ్చండి. ఒకటే తీసుకెళ్లాలని రూల్ ఏమి లేదు, రెండు తీసుకెళ్ళండి. ఇది డబ్బు కోసం చేయొచ్చు. మొదటిదేమో మనం రాగి చెంబులు, నీళ్లు, పంచదార, కొంచెం ధనియాల పొడి, కుంకుమ పసుపు, గంధం సారీ అండి పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఏంటంటే మన కష్టాలు పోవాలని చెట్టు మొదట్లో నీళ్లను పోసి ప్రదక్షిణలు చేసి ఆ యొక్క మట్టిని మనం ధరిస్తే మనకు ఉండే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, మనకు ఏంటంటే చక్కటి ఫలితం వస్తుంది. ఇదేమో డబ్బు కోసం చేస్తున్నాము, డబ్బు రావాలి, డబ్బు కావాలి, డబ్బు బాగా సంపాదించాలి, ఉన్న ధనం రెట్టింపవ్వాలి, డబ్బుకు లోటు ఉండకూడదు అని మనం చేస్తున్నాం కాబట్టి ఏంటంటే గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఏంటంటే కాస్త రోజ్ వాటర్ని కలిపి ఆ తర్వాత మీ దగ్గర మంచి స్మెల్ వచ్చే అత్తరు, అంటే రోజ్ మనకు రోజ్ వాటర్ కానీ లేదంటే మనకు మల్లెపూల జాస్మిన్ స్మెల్ ఉంటుంది కదా, అత్తరని మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒక 5 చుక్కలు తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో చల్లటం వల్ల ఏంటంటే మనకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ధనం బాగా వస్తుంది. విపరీతంగా మనం డబ్బుని సంపాదించుకోగలుగుతాము, విపరీతంగా డబ్బుని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుందని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది.